Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడేళ్లలోనే ఎంత తేడా? టీడీపీలో నేతలకు కరువు వచ్చిందా? తెలుగుదేశం పార్టీలో సమర్థులైన నేతలు దొరకడం లేదా? తాజాగా జరిగిన ఒక డెవలప్మెంట్ చూస్తే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తమ్ముళ్లతో సమీక్ష జరిపిన చంద్రబాబు నాయుడు 4 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఇప్పుడున్న నేతలనే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు. వీళ్ల నలుగురిపై స్థానిక నేతలు బాహాటంగా వ్యతిరేకత వ్యక్తం చేసినా వాళ్ళకి ఏదో సర్ది చెప్పి వాళ్ళని కంటిన్యూ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడమే ఆశ్చర్యంగా ఉంది. 2019 ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత చాలా నియోజకవర్గాలలో చాలామంది నేతలు స్తబ్దతగా ఉండిపోయారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని స్వయంగా చంద్రబాబు ఇచ్చిన పిలుపును కూడా చాలామంది లెక్క చేయడం లేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కనీసం 70 నియోజకవర్గాలలో అసలు ఇన్ఛార్జీలే లేరు. ఇన్ఛార్జీలున్న నియోజకవర్గాలలో చాలామంది యాక్టివ్గా లేరు. యాక్టివ్గా లేని ఇన్ఛార్జీలను మార్చేయాలని, క్రొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించాలని నేతలు డిమాండ్లు చేస్తున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. తాజాగా శ్రీకాళహస్తి, తాడికొండ, ప్రొద్దుటూరు, పులివెందల నియోజకవర్గాల నేతలతో సమీక్ష జరిపారు. వీటిల్లో ఇప్పటికే పులివెందల ఇన్ఛార్జిగా అభ్యర్థిగా బీటెక్ రవిని చంద్రబాబు ప్రకటించారు. మిగిలిన 3 నియోజకవర్గాలలో శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి, తాడికొండలో శ్రవణ్, ప్రొద్దుటూరులో ప్రవీణ్ ఇన్ఛార్జిలుగా ఉన్నారు. జరిగిన సమీక్షలో వీళ్ల ముగ్గురిని మార్చేసి కొత్త వాళ్లను నియమించాలని నేతలు డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు మాత్రం వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి గట్టిగా పనిచేయాలని చెప్పి తిరిగి ఇన్ఛార్జిలుగా వాళ్లనే నియమించారు. మెజారిటీ నేతలు వద్దని వ్యతిరేకిస్తున్నా వాళ్ళు యాక్టివ్గా లేకపోయినా మళ్ళీ వాళ్ళనే ఎందుకని కంటిన్యూ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే వీళ్ళని పక్కన పెట్టేస్తే ఇంతకన్నా గట్టి నేతలు లేరట. కాస్తో కూస్తో నియోజకవర్గంలో తిరుగుతున్నది వీళ్ళేనట. వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని పెట్టినా యాక్టివ్గా తిరుగుతారని గ్యారంటీ లేదట. అందుకనే వేరే దారి లేక మళ్ళీ వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నట్లు సమాచారం.